ఓం సదాశివాయ నమః. అందరికీ నమస్కారం. మిత్రులారా, మనం అందరం ఎరిగిన ఒక వాక్యం ఉన్నది, జైసి దృష్టి వైసి సృష్టి అని. మన దృష్టిని బట్టి మన చుట్టూ ఉన్న జగత్తు అని. ఇది చాలా లోతైన మాట. ఇందులోని అర్థం చాలా నిగూఢమైంది. మన దృష్టిని బట్టి మన జగత్తు అంటే మన జీవనము అని. మన జీవనమే మన భావన, మన భావనమే మన జీవనము అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భావన లేని జీవనం లేదు, అది జడ జీవనం. ఒక మనిషి పుట్టిన తర్వాత అనుకుందాం కోమాలోకి వెళ్ళి 100 సంవత్సరాలు జీవించి మళ్ళీ మెలకువలోకి వచ్చి మరణించాడు అనుకుందాం. బ్రతికాడు 100 ఏళ్ళు, కానీ జీవనం ఎంత, జీవితం ఎంత? 0. కాబట్టి భావనమే జీవనం, జీవనమే భావన. భావన యొక్క సంస్కారాన్ని బట్టి జీవితం యొక్క స్థాయి నిర్మితమవుతుంది, నిర్ధారించబడుతుంది. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అసలు మానవ జీవితమంతా కూడా ఏ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ చెప్తారు, నిజం. మిగతా జీవరాశి అంతా కూడా తన సహజాతాలతో తన జీవితాన్ని గడిపితే మనిషి తన జీవితాన్ని చాలా వరకు తన నేర్చుకున్న నేర్పుల వల్ల, ఎఫిషియన్సీస్ వల్ల, ప్రొఫిషియన్సీస్ వల్ల, జీవితాన్ని నైపుణ్యాల వల్ల తన జీవితాన్ని నడుపుతూ ఉంటాడు, నేర్చుకున్నది. కాబట్టి మనిషి జీవితంలో అధ్యయనం, నేర్చుకోవడం అన్నది చాలా ప్రధానమైన భాగం. మన యొక్క నైపుణ్యాలన్నీ కూడా ఆ విధంగా మన లెర్నింగ్ పైన ఆధారపడి ఉంటుంది. ఒక ముఖ్యమైన అసలు మన ఒక విషయం మనం ఈ సందర్భంలో మాట్లాడుకుందాం. మన ఛానల్ పేరే ట్యూనింగ్ ఐ. ట్యూనింగ్ ఐ ఇది చాలా లోతైన భావన. ఇప్పుడు మనం ప్రస్తుతం చర్చించుకుంటున్న అంశం మౌలికంగా అదే. భావాన్ని సంస్కరించుకోవడం అంటే సత్యానికి అనుగుణంగా మన దృష్టిని ట్యూన్ చేసుకోవడం అని. సత్యాన్ని బట్టి మన చూపును, మన దృష్టిని, మన అవగాహనను, మన అంచనాను, మన ఎవాల్యుయేషన్ని, మూల్యాంకనాన్ని, అభిప్రాయాన్ని, మనం ఏర్పరచుకునే నిర్వచనాలను సత్యానికి అనుగుణంగా దిద్దుకోవడమే ట్యూనింగ్ ది ఐ దర్శనం. అసలు నిజానికి ఈ ట్యూనింగ్ ది ఐ అన్న ఆ పేరు, మన ఛానల్ పేరు విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఆలోచన కూడా చాలా, ఒకసారి మై థాట్ వాజ్ రాదర్ ఇన్స్టిగేటెడ్. నాకు అప్పుడు అనిపించింది, ఎవర్ విత్ హెల్త్ అండ్ వెల్త్,
ఎవర్ విత్ హెల్త్ అండ్ వెల్త్ క్లారిటీ అండ్ ఇంపార్షియాలిటీ లవ్ అండ్ గ్రాటిట్యూడ్. విషయాన్ని గమనించండి, మూడు విషయాలు చెప్తున్నా. ఎవర్ విత్ ఎప్పుడు కూడా, హెల్త్ అండ్ వెల్త్ ఆరోగ్యంతో, తగిన సంపదతో, వైభవంతో అని కాదు వెల్త్ అంటే, వెలితి లేకుండా. ఎవర్ విత్ హెల్త్ అండ్ వెల్త్ క్లారిటీ అండ్ ఇంపార్షియాలిటీ, స్పష్టతతో నిష్పాక్షికతతో, లవ్ అండ్ గ్రాటిట్యూడ్ ప్రేమతో కృతజ్ఞతతో. ఎవర్ విత్ హెల్త్ అండ్ వెల్త్ క్లారిటీ అండ్ ఇంపార్షియాలిటీ అండ్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ వన్ షుడ్ బి ట్యూనింగ్ హిజ్ ఐ, వన్ షుడ్ బి ట్యూనింగ్ హిజ్ ఐ అండ్ rising joyfully high. One should be tuning his eye and joyfully rising high. Manam cheppukuntunna vishayam bhavanni samskarinchukovadam ante pradhananga idi. Ye vidhanga samskarinchukovali annagani ikkada okkati pradhanamaina vishayam cheppi mugistaru. తరువాత దీని గురించిన విస్తరణ చర్చించుకుందాం. భావ సంస్కరణకు ముఖ్యమైంది, అతి ఆధారభూతమైంది ఏంటయ్యా అంటే కృతజ్ఞత. ఒక సందర్భంలో అనుకున్నాం మనం, భారతీయ జీవన విధాన సారాన్ని ఒక్క పదంలో చెప్పండి అంటే అది కృతజ్ఞత. ఒకసారి కృతజ్ఞత మన సంస్కారంలో అవిభాజ్యమైన బలమైన భాగంగా మారిందంటే, మనం సవ్యమైన అడుగులు వేయడానికి తగిన ప్రాతిపదిక ఏర్పడిందని అర్థం. కాబట్టి కృతజ్ఞత అన్న మౌలికమైన భూమికతో మన భావనను సంస్కరించుకుంటూ, మన జీవితాన్ని ఉన్నతీకరించుకుంటూ, మన ఐని మనం ట్యూన్ చేసుకుంటాం. ఆ దిశగా అడుగులు ఎట్లా వేసుకుంటే బాగుంటుందో మనం తరువాత చర్చించుకుందాం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.